Kendra Prabhutvam Cheskunna Notla Vyavaharam Vishayamlo Okkasariga Rashtra Prajalu Ukkiri Bikkiri Avutunnaru. Deento Rojuki Vandaladi Raddiga Unde Guntur Jilla Registration Karyalayam Nedu Evaru Leka Velavelabothundi. Aithe Gatamlo Poorthi Sthayilo Chakachaka Jarigipatiki Nedu Enduku Ee Registrationlu Nattanadaka Sagutunnayo Telusukunenduku Guntur Jilla Registrar Adhikari K SRINIVASARAO Tho Maa Pratinidhi Face to Face. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నోట్ల చలామణి వ్యవహారంలో తీసుకున్న నిర్ణయంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఈరోజు వెలవలబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎటువంటి హడావుడి పెద్ద మొత్తంలో ఉండే హడావుడి కూడా ఈరోజు కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గుంటూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కె శ్రీనివాస గారు మనతో ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు తీసుకున్న ప్రభావంతోనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? అసలు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా త్రూ బ్యాంకు జరగాలని చెప్పేసి మోడీ గారి ప్రభుత్వం చెప్పారు కాబట్టి ఆ విధంగానే జరుగుతుంది. అయితే రిజిస్ట్రేషన్స్ మీద ఈ ప్రభావం గణనీయంగా పడింది, కాబట్టి మా రెవెన్యూ కూడా గణనీయంగా తగ్గింది. యాక్చువల్గా మాకు రావాల్సినటువంటి ఇన్కమ్లో మాకు ఇచ్చిన టార్గెట్లో ఒక 15% మాత్రమే రికవర్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా జరిగే రిజిస్ట్రేషన్స్లో కూడా ఎక్కువగా సేల్స్ కాకుండా గిఫ్ట్ డీడ్లు, మార్టిగేజ్ డీడ్లు, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, కానీ సేల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆల్మోస్ట్ తగ్గిపోయాయని చెప్పేసి చెప్తాను. మరి ముఖ్యంగా అసలు ఈ యొక్క నోట్ల ప్రక్రియ అనేది ప్రారంభమైన నుంచి కూడా ఈ విధంగా కొనసాగుతుందా, ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందంటారు? అంటే బ్యాంకులో కొత్త డబ్బు రావాల్సిన ఆవశ్యకత ఉంది, ఆ కొత్త డబ్బు వచ్చిన తర్వాత మాత్రమే ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగేదానికి ఆస్కారం ఉంది. అది వచ్చినప్పుడు మాత్రమే మామూలు రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్పేసి మేము చేస్తున్నాం. అది ఏదైతే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒక సంచలనాత్మకంగా నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఇప్పటికే సమయం కొంత ప్రజానీకానికి కూడా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇటు రిజిస్ట్రేషన్ ప్రభావం కూడా పూర్తి స్థాయిలో పడడంతో 100% ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు 50% పడిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో పవన్ న్యూస్ ఇండియా టీవీ గుంటూరు. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్కి రావడానికి కూడా ఈ నోట్ల ప్రభావం పక్కాగా ఉంది. ఇక అర్బన్ సెంటర్స్కి వచ్చేవరకు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ నోట్ల ప్రభావంతో మాకు రిజిస్ట్రేషన్ కావడం లేదని చెప్పేసి నమ్మని చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా మనీ సర్క్యులేషను ప్రజల్లో లేకపోతే ట్రాన్సాక్షన్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయనేది గత 27 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మాకు స్వైపింగ్ మిషన్స్ ఒక 5 ఆఫీసులకి ఇవ్వడం జరిగింది. ఆ స్వైపింగ్ మిషన్లో మేము ప్రధానంగా ఈసీలకి, నకళ్ళకి మాత్రమే స్వైపింగ్ మిషన్స్ని వాడటం జరుగుతుంది. సో వాళ్ళు కూడా కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మాత్రమే స్వైపింగ్ మిషన్లో చేయడానికి ఆస్కారం ఉంది. అవి కూడా ఈ మధ్య 2-3 ముగ్గురు మాత్రమే దాన్ని వాడటం జరిగింది. అంటే మార్కెట్ వాల్యూకి బయట ఉన్నటువంటి వాల్యూకి తేడా ఉంది కాబట్టి ఆ తేడాని ఏ విధంగా పూరించాలనేటువంటి మీమాంసలో ఈ బయర్స్ కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇదంతా వెళ్ళిన తర్వాత రేపు జనవరి నుంచి పరిస్థితిని అంచనా వేసుకొని అప్పుడే రిజిస్ట్రేషన్స్కి వెళదామనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చాలా స్లో అయింది, ఇంకా ఫర్దర్గా పోయే కొద్ది కూడా స్లో అవుతుంది. ప్రొవైడెడ్ కొత్త కరెన్సీ పూర్తిగా వచ్చేదాకా కూడా ఈ సందిగ్ధత కొనసాగే అవకాశం అయితే ఉంది. బడా నాయకులు కానీ ఇంకొకరు కానీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏముంటుంది, డబ్బు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, డబ్బు లేని వాళ్ళు రిజిస్ట్రేషన్కి రారు అంతే. బడా నాయకులకి బ్లాక్ మనీ ఆస్పెక్ట్ మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఏ విధంగా కూడా సంబంధం లేదు.